ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జేస్టిక్స్. మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి, నేను పెట్టే ప్రతి వీడియో మిస్ కావద్దు అంటే. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు టీవీ ఫిట్ చేయడం చూద్దాం, అంటే వాల్ మౌంటింగ్ చేయడం చూద్దాం. ఎలా ఫిట్ చేయాలి, ఏ విధంగా సెట్ చేయాలి అనేది చూద్దాం. ఇది నా మా ఇంట్లో ఉన్న టీవీ అన్నమాట. కొత్తగా రూమ్ షిఫ్ట్ అయినా, దానికి ఫిట్ చేయడం ఎలానో చూద్దాం. మనకు ఇది వచ్చేసి టీవీకి ఉండే బేస్ అన్నమాట. ఈ బేస్ సెట్ చేసుకోండి ఫస్ట్. బేస్ ఫిట్ చేసిన తర్వాత ఫోర్ స్క్రూస్ ఉన్నాయి కదా, ఫోర్ స్క్రూస్ ఫిట్ చేయడానికి ఫిట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో, షేర్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, నైస్ అనో సూపర్ అనో ఏదన్నా ఒకటి కామెంట్ పెట్టండి. ఒక లైక్ చేయండి, లైక్ చేస్తే నేను చేసే వీడియో ప్రతి ఒక్కటి ఎలా ఉందనేది నాకు తెలుస్తుంది. నాకు కూడా కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. చూడండి, ఫోర్స్ అంటే ఇది నెక్స్ట్ ఒక 8 ఇయర్స్ బ్యాక్ టీవీ అన్నమాట. సామ్సంగ్ టీవీ, దీనికి క్రిస్టల్ డిజైనింగ్ వస్తుంది, బాగుంటుంది. ఇది పవర్ కార్డ్ ఇన్సెట్ చేయండి, ఏసీ పవర్ కార్డ్ అనమాట. పవర్ కార్డ్ ఇన్సెట్ చేసేసేయండి. దానికి ఒకటి క్లిప్ ఇస్తాడు, క్లిప్ పెట్టండి. పెట్టకుండా ఏం కాదు, పెడితే ఏంటంటే వైర్ కిందికి రాకుండా వేలాడకుండా ఉంటుంది అన్నమాట. వీడియో ఎలా ఉందో కామెంట్ మాత్రం పెట్టండి, లేదంటే ఒక లైక్ కొట్టండి. నేను చేసే వీడియో ఎంకరేజింగ్ కోసం అంతే. నాకు తెలిసిన విషయం మీతో పంచుకుంటున్నాను అంతే. నేనేదో యూట్యూబ్లో ఛానల్ స్టార్ట్ చేసి డబ్బులు సంపాదించడానికి కాదు, నాకు తెలిసిన విషయం మీకు తెలియజేయడానికి అంతే. ఇదేంటంటే యూఎస్బి కేబుల్ ఒకటి హెచ్డిఎంఐ కేబుల్. హెచ్డిఎంఐ కేబుల్ ఎందుకంటే మనకి ఇప్పుడు సెటప్ బాక్స్కు పెట్టుకోవడానికి ప్రతి ఒక్కదానికి హెచ్డిఎంఐ కేబుల్ వస్తుంది కాబట్టి, సెటప్ బాక్స్ టాటా స్కై అది ఫిట్ చేయడానికి హెచ్డిఎంఐ పోర్ట్లో హెచ్డిఎంఐ ఇన్సెట్ చేయండి. ఇది యూఎస్బి కేబుల్. యూఎస్బి కేబుల్ అంటే ప్రతిసారి టీవీ వెనకాలకు వెళ్ళి పెట్టకుండా, ఏంటంటే మేల్ ఫీమేల్ సాకెట్ ఉంటుంది, వైర్ పెద్దగా ఉంటుంది, అది కొంచెం కిందికి వస్తే ఇక ప్రతిసారి టీవీ తీసి పెట్టకుండా ఈజీగా ఉంటుంది అన్నమాట. అది ఈ వైరు మార్కెట్లో దొరుకుతుంది, 200 నుంచి 250 వరకు ఉంటుంది. యూఎస్బి కనెక్ట్ చేసుకోవచ్చు. వీడియోస్ సినిమాస్ చూడడానికి ఈ విధంగా తెలుసు కదా మీకు, పెన్ డ్రైవ్ ఎలా కనెక్ట్ చేయాలో అదే అన్నమాట. ఆ విధంగా సెట్ చేసుకున్న తర్వాత చూద్దాం. మరి మనకు కావాల్సింది ఏంటి, మెయిన్ ఇవే, పవర్ ఒకటి, పవర్తో రన్ అవుతుంది హెచ్డిఎంఐ కేబుల్, సెటప్ బాక్స్ పెట్టుకోవడానికి ఏదైనా కనెక్ట్ చేసుకోవచ్చు, పీసీ కనెక్ట్ చేసుకోవచ్చు, ల్యాప్టాప్ కనెక్ట్ చేసుకోవచ్చు. యూఎస్బి కేబుల్ అనేది పెన్ డ్రైవ్ పెట్టుకుని సినిమాలు చూడడానికి ఉపయోగపడుతుంది. ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత వాల్కు ఫిట్ చేసుకోవడం చూద్దాం.
వాళ్ళకి ఎలా ఫిట్ చేయాలో చూద్దాం ఇప్పుడు. ఇది ఇప్పుడు మనకు గోడకు వచ్చేది వాల్ మౌంటింగ్ అనమాట. ఆరో మార్కుని చూడండి, ఆరో మార్క్ అనేది పైకి ఉండాలి. పైకి ఉంటే ఏమైందంటే టూ హోల్స్ ఉన్నాయి కదా, టూ హోల్స్ కిందికి వచ్చేసి ఆగుతుంది టీవీ. అక్కడ త్రీ హోల్స్ వేసాము, ఇవ్వచ్చు ఫోర్ హోల్స్. చిన్న టీవీ కాబట్టి ఏం కాదు. ఆ విధంగా ఫిట్ చేయండి. వీడియో కొంచెం లెంత్ ఎక్కువ అయినా సరే పూర్తిగా చూడండి, పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుందన్నమాట టీవీ ఎలా ఉంటుంది, ఎలా ఫిట్ చేయాలనేది. ఎందుకంటే ఫస్ట్ మనం కరెక్ట్ చూసుకోవాలి వాల్ మౌంటింగ్, కొద్దిగా కరెక్ట్ లెవెల్ చూసుకుంటే లెవెల్ కరెక్ట్గా వస్తుందన్నమాట. కొంచెం అటు ఇటు అయినా సరే క్రాస్ అవ్వబడుతుంది, చూడడానికి కూడా బాగుండదు కూర్చొని చూడడానికి. ఓకేనా, సెట్ అయిపోయింది. ఇప్పుడు టీవీని తీసేసి ఇక్కడ సెట్ చేసుకుందాం. హెచ్డిఎంఐ కేబుల్ యూస్, యూఎస్బి, ఆడియో అవుట్పుట్, వీడియో అవుట్పుట్ అవన్నీ ఉంటాయి. కానీ ఇప్పుడు మనకు థర్డ్ వర్షన్ కాబట్టి అదంతా అవసరం లేదు. చూడండి ఇప్పుడు టీవీ ఎలా పెట్టాలో, ఎస్టైన్లో ఎలా పెట్టి కిందికి వదిలేస్తే వచ్చేస్తుంది అంతే. జస్ట్ సింపుల్ ప్రాసెస్ అనమాట. ఎందుకంటే ఇది చూడండి అలా సెట్ అయిపోతుంది, లాక్ అయిపోతుంది అంతే. చూడండి ఆ వోల్ట్స్ టూ వోల్ట్స్ సెట్ కావాలి కింది కనెక్షన్, అంతే అయిపోయింది. ఓకే, చూడండి ఇప్పుడు మనం ఫోటో ఒకటి సెలెక్ట్ చేసి చూద్దాం. ఇప్పుడు ఏంటంటే మనం పెన్ డ్రైవ్ పెట్టినాం కాబట్టి పెన్ డ్రైవ్లో ఫొటోస్ వీడియోస్ అన్నీ ప్లే అవుతాయి అన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్ బాయ్, టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే, థ్యాంక్ యూ.